జనగామ జిల్లాలోని వివస్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 15 బైకులు, 6 క్వింటాల పీడీఎస్ బియ్యం, 5000 రూపాయల విలువల గల మద్యం పట్టుకోవడం జరిగింది. యువత చెడిపోవడం జరుగుతోంది, కావున తల్లిదండ్రులు పిల్లల మీద ఎక్కువ దృష్టి పెట్టాలని ఏసీపీ కే పార్థసారథి అన్నారు. మందు గుట్కాలు అమ్మినా కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. జనగామ డీసీపీ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మన వీవర్స్ కాలనీ జనగామలో కాంటాక్ట్ విత్ పబ్లిక్ అనే ప్రోగ్రామ్ కార్డన్ సెర్చ్ ఈరోజు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైనా అనుమానితులు కానీ కొత్త వ్యక్తులు కానీ ఉంటే వాళ్ళని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. కొత్త వ్యక్తులు ఉంటే వాళ్ళని పాపులర్ డివైస్ ద్వారా చెక్ చేయటము, ప్లస్ ఇక్కడ అన్ని చెక్ చేస్తుంటే మాకు ఒక 15 2-వీలర్స్, ఎలాంటి ఆధారాలన్నీ 15 2-వీలర్స్ దొరికినాయి. ప్లస్ మనకు ఒక 6 క్వింటాల పీడిఎస్ రైస్ దొరికింది. 5000 రూపాయల విలువైన బెల్ట్ షాప్ మీద కూడా మేము రెడీ చేసి సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము అనేది మన జనగామ పట్టణంలో కంటిన్యూ ఉంటుంది. రెగ్యులర్గా మనము ఇటువంటి ప్రోగ్రామ్ చేసుకుని ప్రజలతో మమైక్యమై ప్రజల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇక్కడ మనం మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. మనకు అన్సోషల్ ఎలిమెంట్స్ ఎవరున్నా కూడా వాళ్ళని మనం ట్రేస్ చేస్తానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా మనం ఇప్పుడు సైబర్ క్రైమ్ గురించి మరియు ఇతర డ్రగ్స్ గురించి వాళ్ళకు అవగాహన కల్పించడానికి కూడా ఇది ఒక మంచి వేదికగా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూ ఉంటుంది. ఇది జనగామ ప్లస్ మా ఇద్దరు ఇన్స్పెక్టర్ నర్మట అండ్ జనగామ మొత్తం సిబ్బంది, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ కలిపి మొత్తం 35 మెంబర్స్ మేము.